ఆ ఎంపీ అభ్యర్థి వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారిందా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కు సైతం ఆయనతో పొసగడం లేదా ఆయన్ని మార్చేయాలన్న ఆలోచన సైతం పార్టీ పెద్దలకు వచ్చేసిందా మార్పు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారన్నది నిజమేనా ఆ నియోజకవర్గంలో వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండిపోతోంది ఇంతకీ ఏదా నియోజకవర్గం ఎవరా లీడర్ మనం కూడా చూద్దాం ఏపీలో సమ్మర్ సెగల్ని మరిస్తోంది పొలిటికల్ హీట్ ఓవైపు వైసీపీ మరోవైపు ఎన్డీఏ కూటమి వ్యూహ ప్రతివ్యూహాలతో పైచేయి కోసం ప్రయత్నాలు ఉన్నాయి అసమ్మతులు అసంతృప్తులను ఆసరా చేసుకుని పరస్పరం వలసల్ని ప్రోత్సహిస్తున్నాయి అదే సమయంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల గురించి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ క్షేత్రస్థాయిలో ఎలర్ట్ చేస్తోంది వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ప్రచారం తీరు ప్రజల నుంచి వస్తున్న స్పందనను బేరీజు వేసుకుని చూసుకుంటున్నారట పార్టీ పెద్దలు ఇలా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న క్రమంలోనే ఓ ఎంపీ అభ్యర్థి గురించి కాస్త తేడా ఇన్ఫర్మేషన్ వచ్చిందట వైసీపీ హెడ్ ఆఫీస్కు గుంటూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిలారు రోసయ్య వ్యవహారం తలనొప్పిగా మారబోతుందన్న సంకేతాలు అందాయట దీంతో ఆ వ్యవహారాన్ని ఏం చేయాలా అని పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కిలారు ఈసారి మారిన సామాజిక రాజకీయ సమీకరణాల్లో ఆయన్ని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది వైసీపీ ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటనే తప్ప మొదటి నుంచి రోసయ్యకు ఎమ్మెల్యే అభ్యర్థులకు మధ్య అంత సఖ్యత లేదని ఆ గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్న వాదన వినిపిస్తోంది ఇటు రోసయ్య ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడుగా ఉండకపోవడం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన కమిట్మెంట్ విషయంలో కూడా అటు ఇటుగా ఉంటున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి ప్రచారంలో అటు ఇటుగా ఉండడం ఎమ్మెల్యే అభ్యర్థులతో సఖ్యతలేమీ లాంటి కారణాలతో రోసయ్యను మారుస్తారన్న ప్రచారం బయలుదేరింది ఆయన్ని మార్చి వేరే యాక్టివ్గా ఉండే అభ్యర్థిని పెట్టాలని పార్టీ వర్గాలు కోరుతున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి ఒకవేళ రోసయ్యను తప్పిస్తే అక్కడి నుంచి ఏ సామాజిక వర్గానికి చెందిన నేతను దింపాలన్న చర్చ సైతం ఒక దశలో పార్టీ పరంగా జరిగినట్టు చెప్పుకుంటున్నారు అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది ఎన్నికల నోటిఫికేషన్ సమయం దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు అభ్యర్థి మార్పు ప్రయోగాలు ఎంతవరకు సేఫ్ అన్న క్వశ్చన్ వస్తోందట దీంతో రోసయను మార్చాలా మార్చకుండా పరిస్థితిని చక్కదిద్దాలా అన్న మీమాంస కొనసాగుతుందట అందుకే మ్యాటర్ సెటిల్మెంట్ చేసేందుకు రాజ్యసభ సభ్యుడు రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి రంగంలోకి దిగినట్టు తెలిసిందే మరి ఆయన మంత్రాంగం ఫలిస్తుందా వైసీపీ ఎత్తుగడలు సక్సెస్ అవుతాయా అన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు